హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింతకాయ పచ్చిరేలు కూర వండుతున్నానండి. నేను చింతకాయ మిక్సీ పెట్టిందండి. ఇది కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పెట్టాను. చింతకాయ ఎప్పుడెక్కడ అనుకుంటున్నారా? ఎప్పుడో సంవత్సరం ముందు చింతకాయలు తీసుకుని శుభ్రం క్లీన్గా కడిగేసుకుని పక్కన పెట్టుకుని వాటిని చిన్న చిన్న ముక్కలకం చేసి కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. అది బాగుంది. ఎప్పుడైనా కావాలంటే పచ్చడి చేసుకున్నా లేకపోతే దేనికైనా కూడా చాలా బాగుంది. ఇలా ఉందండి, ఇది ఇలా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా. ఇందులో ఒక కప్పు మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని మనం ఏదైనా ఎలా అన్నా చేసుకోవచ్చు. దీంట్లో ఒక కప్పు అంటే ఒక పావుకేజ్ చింతకాయలది పేస్ట్ వస్తుంది. ఇది ఒక పావుకేజ్ చింతకాయలు గుజ్జు వస్తుందండి. ఇది తర్వాత 150 గ్రాములు పొలిచిన పప్పు రొయ్యల పప్పు అండి. ఇది రొయ్యలు శుభ్రంగా నిమ్మకాయని ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి కడిగి పెట్టుకుంటే అసలు ఏ స్మెల్ ఉండదండి, అసలు ఏ వాసన రాదు. ఇందులో మసాలాలు ఏమి వేయకూడదు. ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి చింతకాయలో కొంచెం తక్కువ వేస్తున్నాను. టేబుల్ స్పూన్ నర కారం, ఒక టేబుల్ స్పూన్ నాకు కొంచెం నూనె, ఇది కూడా అంతేనండి. చిగురు కూరలాగే అన్నీ వేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన లేకపోతే ఉల్లిపాయల నూనెలో తాలింపు వేసిన, ఇది ఒరిజినాలిటీ ఉండదని తింది. పాతకాల పద్ధతిలా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టేస్తే చింతకాయలో ఉన్న ఫ్లేవరు దాని వాసన కూరకంగా మారిపోతుంది. అందుకే పాతకాలం మన అమ్మ అమ్మమ్మ చేసిన కూరల్లో ఉండట్లేదు. ఇప్పుడు ఈ తాలింపులు వేస్తాం, పతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. వీటి వల్ల కొంచెం కూర రుచి మారుతుంది కదా. మరి పాతకాలంలో లేదు అంటే అలాంటి వాళ్ళే పాతకాలంలో ఉండట్లేదు. కొంచెం నీళ్ళు పారుతున్నాను సర్పవేమని. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. కూర ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. కూర ఉడుకుతుంది. కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. కూర అయిపోయి వచ్చింది.
ఇప్పుడు ఒకసారి చూసుకుని మనం ఒక రెండు ఒక సిమ్మషం నుంచి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పడుతుంది, చింతకాయ కూర తొందరగా అంటుకుంటుందండి. కొంచెం నీళ్ళు తక్కువ కోసుకొని జాగ్రత్తగా వండుకోవాలి. నాన్స్టిక్ పన్ పర్వాలేదు, మామూలు అట్లా అయితే తొందరగా అంటుకుపోతుంది చింతకాయ కూర. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన దాకా వండుకుని కొంచెం నూనె పైకి వచ్చిన దాకా వండుకుంటే బయట ఉన్నా సరే రెండు రోజులు ఉంటుంది కూర. చిన్నగా పెట్టి ఒక నిమిషం ఉంచి కట్టేద్దాం. కూర రెడీ అయిపోయిందండి, కూర అయిపోయింది, నూనె పైకి వచ్చేసింది, బాగా అంటుకుంది కూడా కూర. కట్టేసుకుందాం, కట్టేసుకుని వేరే బౌల్లో తీసేసుకుందాం కూర. చింతకాయ పచ్చిరాయలు కూర అయిపోయిందండి. ఓకేనండి, ఉంటానే.